let us see the next question. A is to B is to C is equal to 2 is to 3 is to 4, and then A by B is to B by C is to C by A is equal to how much? Okay, simple. Ma, A and A anta 2 by 3 is to B by C and then 3 by 4 is to C by A and then 4 by 2. Okay, beautiful. Okay, let us take the LCM for the denominators. 3, 4, 2, LCM anta? And each term ni 12 tho multiply chesadam manaku pani ayipothundi. Okay na, 12 tho multiply chesthe enta avutundi idi? 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48. Okay, manu nakku note amend chesa. Okay na, ala vastayar anakkandi. Okay, 12 tho multiply chesthe ikkada 2 undi kada, 12 2s are 24, 2 undi kada ani 4 rasa ante ante gaani oh ila rasthe vachestaya ante double chesthe pakkana vachestaya ani budubukka logic lo pettamakandi. Okay na, right. Ma 3 tho cancel chesthe 3 8s, 4 tho cancel chesthe 4 9s, 2 తో క్యాన్సిల్ చేస్తే 224s అండ్ ఆన్సర్ ఎంతమా 8:9:24 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. మా 1/3 √2 వచ్చిందని రాస్తాను చూడమ్మా. 1/√3 √2 ఇస్ ఈక్వల్స్ టు ఏమంటారమ్మా x√2 + y√3 అవునా. ఓకే, అయితే ఏమంటున్నాడమ్మా x - y ఎంత? ఓకేనా, సో మనం ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేద్దామమ్మా. రేషనలైజ్ చేయడం అంటే ఇక్కడ √3 + √2 ఉంది కాబట్టి నేను √3 - √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అవునా, అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది? a + b * a - b అంటే a² - b² అంటే 3 - 2 అంటే ఎంతమ్మా 1. అంటే అక్కడ రాసుకుంటే ఏమవుతుందమ్మా √3 - √2 = x√2 + y√3 అవునా. అంటే √2 కోషెంట్ ఇక్కడ ఎంత ఉంది? 1 - 1 జాగ్రత్త చూసుకోండి, -1 అంటే x = -1. √3 కోషన్ ఎవడు ఉన్నాడు? 1 ఉన్నాడు, అంటే y = ఎంత 1. ఓకే, ఇప్పుడు నేను ఏమడిగాడు వాడు x - y, x అంటే -1 - 1 అంటే ఆన్సర్ ఎంతమ్మా -2 అంటే ఎన్నో ఆప్షన్? సి కాదమ్మా జాగ్రత్త, సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మా ఇలాంటివి కామన్ క్వశ్చన్స్ కదా, 1 - 1/5 × 1 - 1 అండ్ సో ఆన్. కదా ఒకసారి రాదని చూడమ్మా, ఎల్సీఎం కడితే 5 × 1 = 5 - 1 అంటే 4/5 × 6 × 1 = 6 - 1 అంటే 5/6 × 7 - 1 = 6/7 అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్ ఇక్కడికి వెళ్తుంది, ఈ డినామినేటర్ ఇక్కడికి వెళ్తుంది, ఈ డినామినేటర్ ఇక్కడికి వెళ్తుంది. అంటే చిరు చివరి ఏమొస్తుందమ్మా 20 - 1 అంటే 19/20 అవునా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేటప్పుడు నీకు ఎలా క్యాన్సిల్ అవుతుందమ్మా? ఇలాగే క్యాన్సిల్ అయిపోయేది. అంటే ఇక్కడేం మిగిలింది? 4/, అక్కడేం మిగిలింది? 20. 4/20 అంటే ఆన్సర్ ఎంత? 1/5 అంటే ఎన్నో ఆప్షన్? అమ్మా డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. మా మొత్తం 3/3/5 × √3/12/27/5/3. ఓకే, ఫస్ట్ వన్ చూడమ్మా 3/3/5 రాసుకున్నాను. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, మనకు రూల్ ఏంటి? √a/m అంటే ఏం రాసుకోవచ్చమ్మా? a/m/n అవునా. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం 3/√ అంటే 3/ ఏముందమ్మా? పవర్ ఏమో 12 ఉంది, 5/√ ఉంది కాబట్టి 12/5 రాయాలి. ఓకే, రాసేసుకున్నా. బై ఇక్కడ ఏంటమ్మా 27 నేను 3³ రాసుకోవచ్చుగా, 3³/5/3 అవునా. ఓకే, లెట్ అస్ స్టార్ట్ సింప్లిఫైయింగ్ ఇట్. దిస్ ఇస్ ఈక్వల్స్ టు a/m × a/n అంటే a/m+n. m+n అంటే ఏమవుతుంది? 3/, కలర్ మారుద్దాం, 3/3/5 + 12/5 / a/m/n అంటే a/m × n అంటే 3 × 5/3. 3 క్యాన్సల్స్. ఇక్కడ 3 + 12 అంటే 15. 15/5 అంటే ఎంత? 3 అంటే 3³ ఇక్కడ 3/5. ఓకే, సో అంటే 3³ క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్లో ఏం మిగులుతుంది? 1/3² 3² అంటే 9. సో ఆన్సర్ ఇస్ 1/9, సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 7/3x + 1 = 49/x + 2 అయితే ఎక్స్ ఎంత? అమ్మా ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్ కదా. సో a/m / n = a/m × n అదొక్కటి మైండ్లో పెట్టుకోవడం.
లెఫ్ట్ సైడ్ 7 పవర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా 7 పవర్ లోకి మార్చుకోవాలి. కాబట్టి 49 7² హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 2 రాసుకుంటే ఓకే 7 పవర్ 3x + 1 ఇస్ ఈక్వల్స్ టు 7 పవర్ 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ x అంటే 2x + 2 ఇంటూ 2 అంటే 4. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వెట్ చేస్తే 2x ఇట్లా వచ్చుకుంటే x ఇస్ ఈక్వల్స్ టు 1 అని పంపిస్తే 3, అంటే వాట్స్ ద వాల్యూ ఆఫ్ x? 3. పడుతుందండమ్మా x వాల్యూ ఎంత? ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ బోట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 అవర్ వాల్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ 1.5 అవర్. ఇట్ కమ్స్ బ్యాక్ అంటే సేమ్ డిస్టెన్స్ అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, అవును, డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పట్టింది? టైం రాస్తానమ్మా, డౌన్ అప్, అక్కడ 1 అవర్ పట్టింది డౌన్లో, అప్లో 1.5 అంటే 3/2, అంటే రేషియో ఎంత టైంకి? 2:3. ఓకే, ఇదేంటి టైంకి రేషియో? మరి కమ్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి సేమ్ డిస్టెన్స్ అది మైండ్లో పెట్టుకుంటే, ఓకే, డిస్టెన్స్ సేమ్ కాబట్టి స్పీడ్స్ రేషియో ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే స్పీడ్స్ రేషియో ఎంత అవుతుంది? 3:2 అవుతుంది. 3:2. ఓకే, ఇప్పుడు స్పీడ్స్ రేషియో 3:2 అనగానే మన మైండ్లోకి రావాల్సిన థాట్ ఏంటి? ఇది డౌన్ స్ట్రీమ్లో స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్లో స్పీడ్, అవునా? డౌన్ స్ట్రీమ్ అంటే ఎస్బీ ప్లస్ ఎస్ఆర్, అప్ స్ట్రీమ్ అంటే ఎస్బీ మైనస్ ఎస్ఆర్, అంటే బోటు రివర్ యాడ్ చేసా, బోటు రివర్ డిఫరెన్స్ చేసా, ఇదంతా 3/2. కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేశాను అనుకోమ్మా, కాంపోనెంట్ అంటే ఇద్దరిని యాడ్ చేయాలి కాబట్టి గతంలో కూడా చెప్పాను 2SB అవుతుంది, డిఫరెన్స్ చేస్తే 2SR అవుతుంది, అవునా? అంటే 2 క్యాన్సిల్ అయిపోతే SB/SR కాంపోనెంట్ డివిడెండో ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా అప్లై చేస్తే 3+2 అంటే 5/3-2 అంటే 1 రాయక్కర్లా. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడమ్మా, వాట్ ఈస్ సారీ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ బి 3 km/h, అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే రివర్ ఎంతమ్మా? 3 ఇచ్చాడు. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఎస్బీ వచ్చేస్తుంది కదా, వాడేమంటాడమ్మా, వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్? ఓకేనా, రెడమ్మా, క్రాస్ మల్టిప్లై చేస్తే స్పీడ్ ఆఫ్ బోట్ ఎంతమ్మా? 3 × 5 అంటే 15, అంటే ఎన్నో ఆప్షన్? డి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? డి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2, 5, 8, 11 అండ్ సో ఆన్ శ్రేణిలో 10 పదాల మొత్తం ఎంత? బ్యూటిఫుల్. మా ఈ డిఫరెన్స్ ఎంత చూడండి, 3, 3, 3, అది మైండ్లో పెట్టుకోండి. 3, 3, 3 అన్నాడు కాబట్టి ఇది డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంకశ్రేణి అంటాం. అంకశ్రేణిలో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా? n/2 × a + l, అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, అవునా? లేదా n/2, లాస్ట్ టర్మ్ ఒకవేళ తెలియకపోతే 2a + n-1 × d. ఓకే, ఇది మనం చేయాల్సిన పద్ధతి. d అంటే మనకు తెలుసు ఇప్పుడు 3, అవునా? ఎక్కువ ఈ ప్రొసీజర్ని ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఎస్, యూ కెన్. ఓకే, అదైతే నేను చెప్పక్కర్లా, ఎన్ అంటే 10 పదాలు కాబట్టి 10/2, 2 × a అంటే 2 + n-1 అంటే 10 పదాలు కాబట్టి 9 × d అంటే 3. సింపుల్గా చేస్తే ఆన్సర్ వస్తుంది. నేను అలా చేయనమ్మా, ఒకసారి వచ్చిన సిరీస్ని ఇమాజిన్ చేస్తాను. 2, 5, 8, 11 అండ్ సో ఆన్, వీటన్నిటిలో ఒక బ్యూటీ కనబడుతుంది, ఏంటో తెలుసా? ఇది 3-1, ఇది 6-1, 9-1, అంటే 3 × 1-1. నా మైండ్లో ఇవన్నీ పేపర్ మీద రాసేటైతే లెంగ్త్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఇది 6-1 కదా, అంటే 3 × 2-1, ఇది 3 × 3-1, అంటే ఏమర్థమవుతుంది? ఫస్ట్ టర్మ్ అయితే ఇంటూ 1, సెకండ్ టర్మ్ అయితే ఇంటూ 2, థర్డ్ టైమ్ అయితే ఇంటూ 3, అంటే 10th టర్మ్ అయితే 3 × 10-1, 3 × 10 = 30-1, అంటే 29 ఇస్ ద 10th టర్మ్. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ చేస్తా, ఈజీగా ఉంటుంది, చూడండి. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ n/2, 10 టర్మ్స్ కాబట్టి 10/2 × a + l, అంటే 2 + 29, అంటే ఎంతమ్మా? 31. అంటే 3 × 10/2 అంటే ఎంతమ్మా? 2తో క్యాన్సిల్ చేస్తే 155, అంటే ఎన్నో ఆప్షన్? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, బీ స్మార్ట్ ఆల్వేస్. ఓకే, స్మార్ట్ అంటే పౌడర్ రాసి రావడం కాదు, ఆ పౌడర్ ఎక్కడ కాదు, మన మోకాలకి రాసుకోండి, అలియాస్ మన బ్రెయిన్కి రాసుకోండి. ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అలాగని చెప్పి ఎప్పటి నుంచి జుట్టుకు రాసుకుని వచ్చారు, దోలు తీరిపోద్ది. 1554 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 4:3. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 1554 మెంబర్స్. అందులో బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంతమ్మా? 4:3, అంటే మొత్తం 7 పార్ట్స్. ఓకే, కొన్ని రోజుల తర్వాత 30 మంది బాలికలు చేరారు, అంటే కొత్తగా జాయిన్ అయ్యారు, కానీ కొంతమంది బాలురు వెళ్ళిపోయారు, కొంతమంది బాయ్స్ ఏమయ్యారమ్మా? స్కూల్ నుండి వెళ్ళిపోయారు. ఓకే, దే లెఫ్ట్ ఇట్.
దాని ఫలితంగా బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:6 అయితే వెళ్ళిన బాలుర సంఖ్య ఎంత? ఓ పని చేద్దాం, ముందు ఈ వాల్యూస్ కనుక్కుందాం. 4:3 అంటే 7 పార్ట్స్, కాబట్టి 7 పార్ట్స్ మొత్తం 1554గా క్యాన్స్ చేస్తే 7 2s, ఓకే 15 అంటే 7 2s, 14 2s అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 222. 3 పార్ట్స్ అంటే 666 గర్ల్స్ ఉన్నారు. 4 పార్ట్స్ అంటే 4×222 అంటే 888 గర్ల్స్ బాయ్స్ ఉన్నారు. ఇందులో ఎంతమంది గర్ల్స్ జాయిన్ అయ్యారమ్మా? 30 మంది గర్ల్స్ జాయిన్ అయ్యారు. 30 మంది గర్ల్స్ కదా, అంటే ఇక్కడ జాయిన్ చేస్తే ఎంత అవుతారమ్మా? 696 అవుతారు. కానీ వాడేం చెప్పాడు, దీని ఫలితంగా బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:6, అంటే బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఎంతమ్మా? 7:6 అయింది. ఓకే 7:6, అది మైండ్లో పెట్టుకో. ఓకే అమ్మా, ఎప్పుడైతే 7:6 అయిందో నీ మైండ్లోకి రావాల్సింది 6 పార్ట్స్ గర్ల్స్ ఉంటారు, అవునా? అంటే 6 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 696, అంటే 6తో క్యాన్సిల్ చేస్తే 6 వన్స్, 36 అంటే 6 6s, అంటే 116, అంటే 1 పార్ట్ ఇస్ ఈక్వల్ 116. మరి 7 పార్ట్స్ కాబట్టి ఎంత అవుతుందమ్మా? 806, అంటే 7×116 చేశాను, మల్టిప్లికేషన్ కొంచెం ఫాస్ట్ చేశాను అంతే. ఓకేనా? సారీ 16 7s, యా అబ్సల్యూట్లీ వాట్ ఎవర్ రైట్, 112 కదా, సో 112 కాబట్టి ఇట్ ఈస్ 812 మెంబర్స్. ఎంతమంది అమ్మా? 812. ఓకే గుడ్. సో ఇప్పుడు 888 మంది ఉండేవాళ్ళు కాస్త 812 మంది అయ్యారంటే ఎంతమంది వెళ్ళిపోయారు? 8-2 6, 8-1 7, అంటే 76 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్, ఆన్సర్ అమ్మా ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. a+b+c = 0 అయితే a²+b²+c²2 + a²b²+b²c²+c²a² అంత. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి కన్వెన్షనల్, కన్వెన్షనల్ వాచిపోతుంది, డోంట్ వరీ, అది మనం లాస్ట్లో చూద్దాం. ఓకేనా? కావాలంటే సో షార్ట్ కట్ సార్, షార్ట్ కట్ ఏముంది సార్, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. నాకు తెలిసిన ఫస్ట్ అయితే 3 0s పెడ్డాం, కానీ 3 0s పెడితే ఈడు 0 వీడు 0 వీడు 0 ఏం మాడుతున్నారు సార్? డినామినేటర్ 0 అయితే ఇన్ఫినిటీ అవుతుంది, కాబట్టి 0 పెట్టమాకండి. ఓకే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకో. వీడు 1 పెట్టా, ఆటోమేటిక్గా 1 0 పెట్టడానికి డిసైడ్ అయ్యా, వీడు -1 అవుతాడు, అవునా? మొత్తం 0 రావాలి కాబట్టి 1 ఉంటే ఇంకోటి ఏమి ఉండాలి? -1 ఉండాలి. ఓకే ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? a² అంటే 1, b² అంటే 0, c² అంటే 1, అంటే 1+1 2 స్క్వేర్ ఉందమ్మా, అంటే ఎంత? న్యూమరేటర్ 4 బై అమ్మా. బి 0 కాబట్టి బి ఉన్న చోటలో 0 రాసేయచ్చు సార్. ఇక్కడ బి మల్టిప్లికేషన్ ఉన్నాడు సార్, అంటే 0, బి మల్టిప్లికేషన్ ఉన్నాడు సార్, 0, ఇక్కడ బి లేడ్ సార్, ఎవరున్నారు? c² ఇంటూ a² సి అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1, a² అంటే 1 స్క్వేర్ 1, అంటే ఈ వాల్యూ మొత్తం 1. సో 4/1 అంటే ఆన్సర్ అంత? 4, ఆన్సర్ ఇస్ డి. కత్తికి రక్తం అంటకుండా చంపేశాను, చూసారా? ఇది చేసే పద్ధతి. అలా కాదా, చేద్దాం డిసైడ్ అయ్యారా? చేసేయండి. చూడమ్మా వడిచింది ఏంటమ్మా? a+b+c = 0 కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a² + b² + c² ఏమవుతుందమ్మా? సారీ స్క్వేరింగ్ కదా, ఓకే +2 × ab + bc + ca = ఎంతమ్మా? 0, అవునా? ఇందులో నీకు న్యూమరేటర్లో కావాల్సింది a² + b² + c², అది మైండ్లో పెట్టుకో, దీని రైట్ సైడ్ పంపించేసే. సో a² + b² + c² −2 × ab + bc + ca కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసే పని అయిపోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది అమ్మా? ఆల్రెడీ షార్ట్ కట్ అయిపోయింది కాట, కాబట్టి నేను చూపిస్తున్నాను మీకు కాన్సెప్ట్ డెవలప్ అవడానికి, మైండ్ డెవలప్ అవడానికి. ఓకేనా? సో అమ్మా ఇప్పుడు హోల్ స్క్వేర్ చేశాను అనుకోమా, బోత్ సైడ్స్, ఓకే రైట్? ఏమవుతుందమ్మా ఇది? మనకి ఎల్హెచ్ఎస్ ఇదేనో చూడండి, సారీ న్యూమరేటర్ a² + b² + c² హోల్ స్క్వేర్ = −2 స్క్వేర్ చేస్తే 4 times ఓకే ఏబి అంటే ఇది మొత్తం నా దృష్టిలో x + y + z హోల్ స్క్వేర్, అంటే x² + y² + z² −2 times xy + yz కదా, అది రాద్దాం. ఓకే 4 బయట రాసే కదా, x² అంటే a² b² + y² అంటే b² c² + z² అంటే c² a² + 2 times ఏమవుతుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ab × bc అంటే ab² c + a
c స్క్వేర్ సారీ b ప్లస్ ఏ స్క్వేర్ బీసీ అంతేగా రైట్. ఇందులోంచి ఎవరైనా కామన్ తీస్తే మనకి ఈజీ అయిపోతుందమ్మా. చూడండి ఏ బి స్క్వేర్ సి ఏ సి స్క్వేర్ బి వీళ్ళిద్దరిలో ఎవరిని కామన్ తీయచ్చు? ఏ ప్లస్ బి కామన్ తీయచ్చు అవునా? మా ఎల్హెచ్ఎస్ వర్కౌట్ అయిపోయింది ఆర్ఎస్. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ వర్క్ నేను సెపరేట్గా చేస్తాను, జాగ్రత్త చూడండి ఓకేనా. రైట్ సెపరేట్గా చేస్తే ఏమవుతుందమ్మా ఇది? వీళ్ళిద్దరిలో సపోజ్ ఎవరిని కామన్ తీద్దామా? ఏబీసీ కామన్ తీసా, అంటే మూడు చోట్ల ఏబీసీ కామన్ తీసా ఓకే. రైట్ మూడు చోట్ల ఏబీసీ కామన్ తీస్తే ప్లస్ టూ ఇంటూ ఏబీసీ ఏబీసీ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? బి. ఇక్కడ సి, ఇక్కడ ఏ, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి వాడు ఎంత ఇచ్చాడు? జీరో. అంటే ఇది జీరో ఇంటూ సంథింగ్ అట్ జీరో, అంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ వాల్యూ మొత్తం జీరో అయిపోయింది. ఆ వాల్యూ మొత్తం జీరో అయిపోయింది కాబట్టి ఇది మొత్తం కొట్టేశారు, నాకు ఇంకా అవసరం లేవాడు. నెక్స్ట్ వీళ్ళ గురించి చూస్తే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్. వాడు అడిగింది దీని డినామినేటర్లో వేసుకోమన్నాడు, అంటే దీని డినామినేటర్ రాసుకుంటే ఏమొస్తుందో మనకి ఫోర్. సో దట్ ఫోర్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద కన్వెన్షనల్ వే. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇది ఫాలో అవ్వండి ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. 162 మీటర్ల పొడవున్న ఒక స్టేషన్ను 120 మీటర్ల పొడవున్న ఇంకొక స్టేషన్ను ఒక రైలు వరుసగా 18 సెకండ్లు 15 సెకండ్లలో పూర్తిగా దాటితే రైలు యొక్క పొడవు ఎంత? ఇది ఎంత చేస్తే అంత పెద్ద అవుతుంది, ఎంత చిన్నగా చేస్తే అంత ఈజీగా అవుతుంది. నేను చిన్నగా చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ఓకే. అమ్మా ఫస్ట్ స్టేషన్ యొక్క ట్రైన్ లెంగ్త్ ఎంత? 162 మీటర్స్. సెకండ్ స్టేషన్ లెంగ్త్ ఎంత? 120. అంటే డిఫరెన్స్ ఎంత? 42 మీటర్స్. ఇది మైండ్లో పెట్టుకో. ఇప్పుడు ఫస్ట్ టైం క్రాస్ చేసినప్పుడు ఒక ట్రైన్ ఒక స్టేషన్ని క్రాస్ చేయడం అంటే నేను బొమ్మ ఇక్కడ గీసి చూపిస్తాను చూడండి. ఇది ట్రైన్, ఇది ఒక స్టేషన్ మొత్తం. క్రాసింగ్ అంటే ఫస్ట్ ట్రైన్ ఇలా రావాలి, అంటే దాని లెంగ్త్ ఎటు ట్రావెల్ చేయాలి ప్లస్ స్టేషన్ లెంగ్త్ కూడా ట్రావెల్ చేయాలి అవునా కాదా? ఈ స్టేషన్ లెంగ్త్, ఇప్పుడు ట్రైన్ లెంగ్త్ మారట్లేదుగా, ఒకటే ట్రైన్గా మూవ్ అవుతుంది కాబట్టి ట్రైన్ లెంగ్త్లో చేంజ్ లేదు. ఈ స్టేషన్ లెంగ్తే పెరగడం తగ్గడం జరుగుతుంది, ఒకసారి 162 మీటర్స్, ఇంకోసారి 120 మీటర్స్. డిఫరెన్స్ ఇన్ ద ట్రావెల్ డిస్టెన్స్ ఎంత అంటే, సార్ ఫస్ట్ టైం లెంగ్త్ 162, రెండోసారి లెంగ్త్ 120 అవునా కాదా? అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ సేమ్ కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే ఈ 162కి 120కి డిఫరెన్స్ అంటే ఎంత? 42 మీటర్స్. ఆ 42 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఫస్ట్ టైం 18 సెకండ్స్, రెండో టైం 15 సెకండ్స్, అంటే ఎంత టైం అమ్మ డిఫరెన్స్? 3 సెకండ్స్. అంటే 42 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 3 సెకండ్స్ టైం పట్టింది. 42 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందమ్మా? 3 సెకండ్స్. అంటే ఇండైరెక్ట్గా 3 14 టైమ్స్ క్యాన్సిల్ అయింది, అంటే 14 మీటర్స్ని ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తుంది. ఎంతసేపు ట్రావెల్ చేస్తుందమ్మా? 14 మీటర్స్ని 1 సెకండ్లో ట్రావెల్ చేస్తుంది. ఇది దాని పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఇక్కడ ఎన్ని మీటర్స్లో ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేసినామా రెండో స్టేషన్ని? 15 సెకండ్స్ ట్రావెల్ చేసింది. ఒక సెకండ్కి 14 మీటర్లు చొప్పున 15 సెకండ్లు అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? 15 ఇంటూ 14 అంటే 210 మీటర్స్ ట్రావెల్ చేసి ఉంటుంది అవునా కాదా? 15 ఇంటూ 14 అంటే ఎంతమ్మా? 210 మీటర్స్ ట్రావెల్ చేసి ఉంటుంది అవునా కాదా? ఇప్పుడు మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, సార్ ఇది రెండో ప్లాట్ఫామ్, ఫస్ట్ది 18 సెకండ్స్, రెండోది 15, రెండోది అంటే ఎంతమ్మా లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, లెంగ్త్ ఆఫ్ ద స్టేషన్ 120 మీటర్స్. ఇప్పుడు చెప్పా ఇక్కడ ఓకే, 120 మీటర్స్ స్టేషన్ లెంగ్త్ అయితే, ఇది దాని లెంగ్త్ అయితే, అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ అంటే రెండు కలిపేగా. నువ్వు ఎంత చెప్తున్నావు? రెండు కలిపితే 210 చెప్తున్నావు. వీడు 120 అంటే ట్రైన్ లెంగ్త్ ఎంత? 90. సో ఆన్సర్ ఇస్ సి. సో వాట్స్ ద ఆన్సర్? సి ఇస్ ద ఆన్సర్ ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా కింది దత్తాంశానికి ఏం కావాలంటమ్మా? మధ్యగతం కావాలంటమ్మా. మధ్యగతం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి మీడియన్ కావాలంటే అవునా? ఆరోహణ లేదా అవరోహణ. నేను ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్లోనే రాస్తానమ్మా. ఓకే రైట్ అమ్మా. అందరికన్నా బుడ్డోడు ఎవడు? 4 అమ్మా, 4 తర్వాత 5. ఓకే నెక్స్ట్ ఆ తర్వాత ఎవరమ్మా? 9. అమ్మా ఎవరిని రాస్తే వాళ్ళని కొట్టేసుకోకపోతే నీకు అన్నీ వచ్చేలేదు తెలియదు ఓకేనా. 4, 5, 9 అయిపోతే నెక్స్ట్ ఎవరమ్మా? 10. నెక్స్ట్ ఎవరమ్మా? 10 పోతే 16 అవునా, సారీ 13 ఉన్నాడమ్మా, 13 తర్వాత 16, 13, 16 ఓకే రైట్. నెక్స్ట్ 13 వెళ్ళిపోయి 16 వెళ్ళిపోయి. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా ఇంకా? 21, 24, 21, 24 ఓకే 21 అయిపోయింది, 24 అయిపోయింది. నెక్స్ట్ 28, 30, 42 అయిపోయింది, 30 అయిపోయింది, 42 అన్ని అబ్జర్వేషన్స్ వచ్చేసాయి అసెండింగ్ ఆర్డర్లో.
ఇప్పుడు మధ్యగతం కావాలి అంటే మిడిల్లో ఉన్నది అవునా, లేదా అటోకర్ని ఇటోకర్ని చెప్పిన క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చే పని అయిపోద్ది. ఒకడు 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 అంటే మధ్యలో ఉండిపోయింది ఎవరు, 16 అంటే మీడియన్ ఇస్ 16. ఓకేనా? రైట్, చూడమ్మా, కాట్ ఏ మైనస్ కాట్ బి ఇస్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఒకసారి జాగ్రత్త చూడమ్మా, ఎక్స్ పవర్ మైనస్ వన్ అన్నాడు అవునా. ఎక్స్ పవర్ మైనస్ వన్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 1/x ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? సో రెగ్యులర్గా ట్రై చేస్తే ఏ బి వాటి మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసి అబ్బో చాలా కాలంలో గ్యారంటీగా ఆన్సర్ అయితే వచ్చింది అవునా కాదా. రైట్, చూడమ్మా, సో 1/x అంటే ఈజీ కూడా ఏమవుతుంది చెప్పండమ్మా, 1/cot A - cot B ఇదేగా మనం చేయాల్సింది. ఓకే, దీన్ని సాల్వ్ చేసి దాన్ని ఈ ఫార్మాట్లోకి మార్చి ఎందుకు ఇంత కష్టపడ్డాం, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నాకు వద్దు, నేనేం చేస్తానంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ సమ్ వాల్యూస్ హియర్. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం జనరల్గా ఏకి బికి ఈక్వల్ వాల్యూస్ ఇస్తాం కదా, ఒకవేళ ఈక్వల్ వాల్యూ ఇస్తే ఏమవుతుందంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి అయితే ఎక్స్ 0 అయితే 1/x ఇన్ఫినిటీ అవుద్దు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు, ఏకి బికి ఈక్వల్ వాల్యూస్ ఇవ్వకూడదు, ఇది రూల్ 1. ఈక్వల్ వాల్యూస్ ఇవ్వకూడదు కాబట్టి నేను 0 to 90 వదిలేస్తాను, ఎందుకంటే 0 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, అందుకని నేను వదిలేసి సింపుల్గా ఏకి 30 degrees ఇస్తా, ఏకి అందిస్తానమ్మా 30, బీకి అందిస్తానంటే 60 degrees ఇస్తా, అప్పుడు పని అయిపోతుంది చూడండి, అప్పుడు పని అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండమ్మా, 1/cot A అంటే కాట్ 30 అంటే రూట్ 3, మైనస్ కాట్ బి అంటే కాట్ 60, కాట్ 60 అంటే ఎంతమ్మా, రూట్ 1/√3. ఓకే, ఎల్సిఎం కడితే రూట్ 3 × √3 అంటే 3, 3 - 1 అంటే 2/√3. ఈ రూట్ 3 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత అవుతుందమ్మా, సింప్లీ √3/2. ఇప్పుడు నాకు ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ √3/2 వస్తుందో అది నేను ట్రై చేస్తా. అన్నిట్లో కామన్గా ఉన్నది కాట్ ఏ ఇంటూ కాట్ బి, కాబట్టి దాన్ని సెపరేట్గా చేద్దాం, కాట్ ఏ ఇంటూ కాట్ బి అంటే టైం సేవ్ చేసుకుంది, కాట్ ఏ ఇంటూ కాట్ బి ఇస్ ఈక్వల్స్ టు కాట్ ఏ అంటే కాట్ 30 అంటే రూట్ 3 ఇంటూ కాట్ బి అంటే కాట్ 60 అంటే 1/√3. సో క్యాన్సిల్ చేస్తే 1 మిగిలింది. ఎప్పుడైతే 1 మిగిలిందో మన మైండ్లో కావాల్సింది ఏంటంటే కాట్ ఏ ఇంటూ కాట్ బి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 జీరో, 0/సంథింగ్ అంటే 0 సార్, నాకు కావాల్సింది అంత √3/2 వాడు కాదు. అంటే ఇక్కడ -1 ఉంటే ఇక్కడ కూడా సేమేగా, కాట్ ఏ కాట్ బి అంటే 1 - 1 అంటే 0, సో 0/సంథింగ్ నాకు వద్దు, అంటే ఏ డీలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా నాకు మిగిలిన ఏంటమ్మా, బీసీలు. ఓకే, బీలో సబ్స్టిట్యూట్ చేశారనుకోమ్మా, కాట్ ఏ కాట్ బి అంటే ఎంత, 1, పక్కన ఎంత ఉంది, +1/cot B + cot A అంటే కాట్ బి అంటే కాట్ 60 అంటే 1/√3 +cot A అంటే √3. ఓకే, 2/ ఎల్సిఎం కడితే √3 × √3 అంటే 3, 3 + 1 అంటే 4 4/√3. ఓకే, 2 1s 2 2s, ఈ రూట్ 3 పైకి పోతే ఎంత అయిందమ్మా, √3/2. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది, చూసారా, మ్యాచ్ అయింది కాబట్టి బి ఆన్సర్. కానీ నేను మీ గతంలో ఒక ప్రికాషన్ చెప్పాను, ఏంటమ్మా, ఎప్పుడైనా సరే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం చేయకూడదని చెప్పాను. సో ఒక ఆప్షన్ వచ్చింది కదా అని వదిలేయకూడదు, అన్నీ ట్రై చేయాలని చెప్పాను. కాబట్టి లాస్ట్ వన్ కూడా ట్రై చేస్తాను, సీన్ కూడా చూడండి జాగ్రత్తగా. ఓకే, కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 అంటే న్యూమరేటర్ అయితే ఎటువంటి చేంజ్ లేదు, 2 అలాగే ఉంది, బై కాట్ బి మైనస్ కాట్ ఏ. కాట్ బి అంటే కాట్ 60 అంటే 1/√3 - √3. ఇక్కడ నాకు ఒక బ్యూటీ కనపడింది, ఏంటో తెలుసా, వీడు బొడ్డోడు వీడు పెద్దోడు, బొడ్డోడు నుంచి పెద్దోడు చేస్తే నెగిటివ్ వచ్చింది, నాకు నెగిటివ్ ఆన్సర్లో లేదు. 1/x అంటే ఇక్కడ ఎంత వచ్చింది నాకు చూడండి, √3/2 పాజిటివ్ వచ్చింది, వాడేమో నెగిటివ్ వస్తున్నాడు అంటే సీన్ కొట్టేశా. సో ఆన్సర్ ఏంటమ్మా, బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది మనం చేయాల్సిన పద్ధతి. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 45, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x + y? ఒకమ్మా, రెండు వేరియబుల్స్, రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా చేయకూడదు. ఒకటి అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు, మాన్యువల్గానే చేయాలి. వాడేమడిగా అంటే x + y అడిగాడు, నేనేం రాసుకుంటా అంటే √x + y² రాసుకుంటా. √x + y² అంటే x² + y² + 2xy. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, x² + y² వాడే ఇచ్చాడు ఎంతమ్మా, 45 ప్లస్ 2xy. xy అంటే అందించాడు 18, 2xy అంటే 36, అంటే మొత్తం కలిపితే 81√ అంటే ఎంతమ్మా ఆన్సర్, 9. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 15% చొప్పున 3 సంవత్సరాల్లో అయిన చక్రవడ్డీ 4761 అయితే అసలు ఎంత? ఓకేనా,
At the rate of 15% per annum compound interest paid on third year is 4761, find the principal amount. Okay, right, the principal amount. Mama, idi moodu samvatsaralu kadamma, moodava samvatsaramlo vachina vaddi. Entha ma 4761, aithe asalu, ledha principal anta. Okay. Ma, rate of interest anta 15%, ante first year ki 15% pay cheyali, avuna? Second year ki manam em cheyali? ఈ 15 పే చేయాలి ప్లస్ దాని మీద 15% అంటే 2.25% కూడా పే చేయాలి అవునా అంటే మొత్తం కలిపితే 17.25% పే చేయాలి అవునా ఓకే థర్డ్ ఇయర్కి వెళ్తే ఏం చేయాలి సో ఈ 17.25% పే చేయాలి ప్లస్ ఇంకేం చేయాలమ్మా ఈ 17.25 మీద 15% పే చేయాలి అవునా కాదా రైట్ 15% ఎంత అవుతుందమ్మా 10% అంటే 1.725 5% అంటే దాంట్లో హాఫ్ అంటే 0.8625 మొత్తం యాడ్ చేసుకుంటే ఎంతమ్మా 5 7 8 అంటే 2.5875 ఓకే ఎంత యాడ్ చేయాలమ్మా 2.5875% రెండు యాడ్ చేసుకుంటే 75 రాసుకోవాలి ఇక్కడ 5 + 8 = 13 6 + 2 = 8 = 19 అంటే 19.8375% పే చేయాలి అవునా అది మూడవ సంవత్సరానికి అవునా కాదా అంటే మూడవ సంవత్సరం వాడు అడిగిన థర్డ్ ఇయర్ మాత్రమే కాబట్టి నేను కూడా 19.8375% ఈక్వల్స్ టు వాడు ఎంత చేయడమ్మా 4761 అన్నాడు అవునా నిన్నేం అడిగాడు ప్రిన్సిపల్ అలియాస్ అసలు అంటే 100% ఎంత అవునా సింపుల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే అవునా రైట్ అమ్మా రాసుకుందామా వాల్యూ ఎంత అవుతుందో 100 × 4761 / 19.8375 ఓకేనా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి ఒకసారి అది 24,000 రూపీస్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఇస్ ద ఆన్సర్ అయితే మీకు డౌట్ వచ్చిండొచ్చు సార్ ఇంత క్యాలిక్యులేషన్ చేయగలమా అని ఎస్ చేయగలం ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్గా 20% అప్రాక్సిమేట్గా ఎంత మీది 20% 4761 అయితే మనకు 100% కావాలి అంటే 5 times చేయాలి ఓకే 5 times చేస్తే ఎంత అవుతుంది ఇది 5000 అనుకుంటే అంటే హైయెస్ట్ వాల్యూ 5000 దీనికి 5000 కన్నా తక్కువ 5000 × 5 చేస్తే 25000 అంత నెంబర్ అక్కడ లేదు చూడండి 25000 కన్నా కొంచెం తక్కువ ఉండాలి మనకి అంతేనా కాదా 25000 కన్నా వీడు ఎక్కువ అంటే వీడు కాదు 25000 కన్నా వీడు ఎక్కువ అంటే వీడు కాదు 25000 కన్నా వీడు ఎక్కువ అంటే వీడు కాదు అంటే ఆన్సర్ ఒకే ఒకటికి పాజిబుల్ ఉంది ఎవరమ్మది డి సో ఎగ్జామ్లో ఏదైనా బండ క్యాలిక్యులేషన్ ఇస్తే బండగా చేయాల్సిన అవసరం లేదు స్మార్ట్గా కూడా చేయొచ్చు ఓకేనా రైట్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ A retailer promises to sell his goods at cost price, but he cheats while buying the goods at 10% extra weight and also cheats while selling the goods giving 20% less by weight. Find his profit percentage. మా ఒకడు ఉన్నాడంటమ్మా వాడు పరమ దుర్మార్గుడు అమ్మా ఎందుకంటే వాడు కొనేటప్పుడు అంటే నేనే ఉన్నాను సపోజ్ కొనుక్కునేటప్పుడు ఏం చేస్తున్నా అంటే వాడి దగ్గర 100 grams తీసుకుంటున్నాను రబ్బాయి అని చెప్పి తూకం వేసుకునేటప్పుడు 110 grams కొట్టేస్తున్నాను 10% ఎక్స్ట్రా చూడండి వాడు చెప్పాడు 10% ఎక్స్ట్రా వెయిట్ తీసుకుంటాను చీట్ చేస్తాను వాడిని అమ్ముదాం అన్నప్పుడు అదే 100 grams అమ్ముతా అని చెప్పాడికి 20% టోపీ పెడుతున్నాను చూడండి 20% లెస్ ఇస్తున్నాను అయితే వాడు గెయిన్ గ్యారంటీ వచ్చింది మస్తు గెయిన్ వచ్చింది ఓకే సో ఎంత వాడు అమ్మడం మాత్రం కాస్ట్ ప్రైస్కి అమ్ముతాను బోర్డు కూడా పెట్టాడు తెలుసా అంటే నాకు ఏ ప్రాఫిట్ వద్దురా భయని చెప్పాడు చూద్దాం ఒకసారి 100 grams కొనుక్కొని తీసుకుంటాను అని చెప్పి షాప్ వాడి దగ్గర 110 grams తీసుకున్నా 100 grams ఇస్తా అని చెప్పి 20% లెస్ అంటే 80 grams ఇచ్చా అంటే నాకు గెయిన్ వచ్చేసరికి 30 grams అవునా మనం పని చేద్దాం గ్రామ్ రూపాయి అనుకుందాం అంటే ఇది 110 rupees అయితే ఇది 80 rupees అంటే నా ప్రాఫిట్ వచ్చేసరికి 30 rupees వాడు ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు అంటే ప్రాఫిట్ 30 / cost price × 100 కాస్ట్ ప్రైసే 110 వేయాలా 100 వేయాలా 80 వేయాలా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కాస్ట్ ప్రైస్ రాసేస్తా చూడండి మా నా దగ్గర షుగర్ ఉందమ్మా ఒక 1000 kilos షుగర్ కొన్నాను నేను కేజీ 10 rupees లెక్కన 1000 kilos అంటే ఎంత పడింది 10,000 rupees పడింది అవునా కాదా సో ఇప్పుడు నేను అమ్మేశానమ్మా 1 kg అమ్మా కేజీ 12 rupees అమ్మా అంటే ప్రాఫిట్ ఎంత 2 rupees ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ 2 rupees / cost price వేయాలి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే నేను అమ్మింది 1 kg కాబట్టి 1 kg 10 rupees వేయాలా లేదంటే నేను 1000 kilos కొన్నాను కాబట్టి మొత్తాన్ని కలిపి వేయాలా 1 kilo వేయాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది నీ దగ్గర ఎంత ఉంది నాకు వద్దు నువ్వు 1000 grams అమ్మావో దాని వరకే కాస్ట్ ప్రైస్ అయ్యి అది గుర్తుపెట్టుకో ఏందమ్మా మోరల్ ఆఫ్ ద స్టోరీ నీ దగ్గర ఎంత ఉందో నాకు వద్దు
నువ్వు ఎన్ని గ్రామ్స్ అమ్మావో దాని వరకే కాస్ట్ ప్రైస్ తీసుకో. ఎన్ని గ్రామ్స్ అమ్మావు ఇక్కడ 80 grams, అవునా కాదు, అంటే గ్రామ్ రూపాయి. సో కాస్ట్ ప్రైస్ 80 rupees. సో 30/80 × 100, 0 క్యాన్సిల్ చేస్తే 3/8 అంటే ఎంతమ్మా 37.5% ఆర్ 37 1/2. సో ఇట్ ఈస్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ దీనికి మార్కెట్లో చాలామంది సక్సెస్ పర్సన్లు చెప్తారమ్మా, అలాంటి బుడబుక్కలు పంచాయతీలు చేయకూడదు. ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రాకారపు స్థల కొలతలు 24 meters by 16 meters ఉన్నాయి. ఇదే దీర్ఘచతురస్రం 24 16, ఓకే, దాని మొత్తం ఏంటంటే నేను అనుకోగలను. ఆ స్థలంలో 2 roads 1.5 meters వెడల్పుతో కింది చిత్రంలో చూపిన విధంగా నిర్మిస్తే, ఈ బొమ్మలో చూపించినట్టుగా నిర్మించాడు. విడ్త్ ఎంతంటమ్మా 1.5, అంటే ఇదేగా విడ్త్ 1.5, ఇదేగా విడ్త్ 1.5. ఓకే, ఒక చదరపు మీటర్కి 310 rupees ఖర్చు అయితే మొత్తం రోడ్డు వేయడానికి అయిన ఖర్చు ఎంత? మొత్తం రోడ్డు అంటే ఆ షేరెడ్ పోర్షనేగా, ముందు ఆ షేరెడ్ ఏరియా కనుక్కుందాం. ఓకే, ఏరియా ఇస్ ఈక్వల్స్ టు, ఇది ఒక రెక్టాంగిలేగా, విడ్త్ ఎంత 1.5, లెంగ్త్ ఇది 24 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 24, అంటే ఇది ఒక రెక్టాంగిల్. ఓకే, లెంగ్త్ వచ్చేసరికి 24, విడ్త్ వచ్చేసరికి 1.5, అంటే 24 × 1.5 ప్లస్, ఇది కూడా ఒక రెక్టాంగిలేగా, అవునా? ఓకే, ఈసారి సంగతి ఏంటి, ఇది 16 కాబట్టి ఇది కూడా 16, విడ్త్ మాత్రం 1.5, అంటే 16 × 1.5. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ చిన్న ముక్కను మాత్రం 2 కౌంట్ చేసాయి కదా, అంటే దాన్ని తీసేయాలి. దాన్ని తీసేయాలంటే లెంగ్త్ 1.5, విడ్త్ 1.5, అంటే అది స్క్వేర్, అంటే 1.5 square, అంటే -1.5 × 1.5. డైరెక్ట్ చేసినా నాకు ఓకే, లేదంటే 1.5 కామన్ తీసేసినా నాకు ఓకే. 1.5 కామన్ తీసాను అనుకోమ్మా, ఇక్కడ ఏం మిగిలింది 24 ప్లస్ 16 అంటే 40 మైనస్ 1.5, 40 మైనస్ 1.5 అంటే అందమ్మా 38.5. ఓకే, 1.5 × 38.5, ఇది దాని ఏరియా. ఒక స్క్వేర్ మీటర్కి ఎంత పడుతుందంట, 310 rupees ఖర్చు అవుతుంది, అంతే మొత్తానికి ఎంత? ఓకే అమ్మా, సో ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ 310 rupees, అవునా? ఏరియా అంటే 1.5 నాకు నచ్చలా, 3/2 రాస్తా. 38.5 అది కూడా నాకు నచ్చలా, 77/2 రాస్తా, అవునా? 77/2 ఇంటూ ఎంత మా కాస్ట్, 310 rupees. ఓకే, ఇఫ్ యూ సింప్లిఫై యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ, రైట్? ఒకసారి దాన్ని సింప్లిఫై చేద్దామా, ఎంత వస్తుందో చూద్దామా. ఓకే, 37 × 31 3 అంటే ఎంతమ్మా 93 × 10 విడిగా పెట్టుకో, బై 4, అవునా? మల్టిప్లై చేద్దాం. ఓకే, డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాను, లేదంటే వేదిక మాస్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, వాటితో మల్టిప్లై చేసేస్తాను, చూడండి. ఫస్ట్ 37 × 21, 0 పక్కన ఉంటుంది కదా, 2. నెక్స్ట్ వన్ 37 × 21 అండ్ 9 7 63 63 + 21 అంటే ఎంతమ్మా 84 84 + 2 అంటే 86. ఓకే, నెక్స్ట్ వన్, సో 7 9 63 63 + 8 అంటే ఎంతమ్మా 71 by 4. 4తో క్యాన్సిల్ చేస్తే 4 ఎన్నిసార్లు పోతుందమ్మా, ఓకే 4 1 4 31 అంటే 8 times కన్నా తక్కువ, అంటే 7 times, అంటే 17తో ఉన్న ఒకే ఒక నెంబర్ ఏంటమ్మా 17902.50 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకేనా, దీంతో మన పేపర్ అయిపోయిందమ్మా. సో అమ్మా, ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినడానికి ముందు మీరు ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తే బెటర్ కాబట్టి, సో బెటర్ కాదమ్మా, అలా చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది కాబట్టి ఐరేస్ యాప్లోకి ఎంటర్ అయ్యి, సో అక్కడ ఈ దీన్ని పర్చేస్ చేసి టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్ రాయండి. అమ్మా, చాలా నామినల్ కాస్ట్లో ఉంటుంది, ఒకసారి ఐరేస్ యాప్ని విజిట్ చేయండి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకే, థ్యాంక్ యూ. అమర్నాథ్ సైనింగ్ ఆఫ్.